మీరు చైల్డ్ క్యారెక్టర్స్ ఎన్ని సినిమాలు చేశారు మొత్తం? నేను ఆల్మోస్ట్ 15 to 16 చేశాను. 15 16 మూవీస్ చేశారా? పౌర్ణమి, పౌర్ణమి వాజ్ మై లాస్ట్. అది 8th క్లాస్ లో 9th క్లాస్ లో ఏ క్యారెక్టర్? వెరీ ఒకటే సీన్. బేసిక్ గా స్టోరీ ఒక నుంచి ఒకలా మారిపోయింది. ఫస్ట్ చార్మి క్యారెక్టర్ లేదు, త్రిష సిస్టర్ నేను. అందుకే నన్ను, నేను డాన్సర్ కాబట్టి నన్ను పెట్టుకున్నారు ప్రభు గారు, వీళ్ళందరూ కలిసి మాట్లాడుకున్నారు. దాని తర్వాత ఎంటైర్ స్టోరీ మార్చేశారు 2 మంత్స్ తర్వాత. త్రిష చనిపోతుంది కదా, చనిపోతే మళ్ళీ ఇంకొక లీడ్ ఉండాలి కదా ప్రభాస్కి అని చెప్పి సిస్టర్ని కొంచెం పెద్దగా చేసి చార్మింగ్ చేశారు. అప్పుడు నన్ను ఎలాగో మాట్లాడేసుకున్నారు కదా, వీఆర్ వెరీ సారీ అని ప్రభుదేవ గారు పిలిచి మరీ సారీ చెప్పి, లేదు ఒక్కటే సీన్ ఉంది ప్రభా సిస్టర్గా నువ్వు చేయాలంటే. నేను అప్పటికే మూవీస్ మానేద్దాం, ఇంకా స్టడీస్ 9th క్లాస్కి వచ్చేసాను, లేదు నువ్వు చేయాలి చేయాలని చెప్పి సారీ చెప్పారు, లేదు నేను చేస్తాను అని చెప్పి త్రిషా సిస్టర్ నుంచి ప్రభాస్ సిస్టర్ కింద అలా మారిపోయింది. సో దట్స్ మై లాస్ట్. దానికి ముందు ఒక 2-3 గుర్తు రావట్లేదు. అంటే మీరు త్రిషా సిస్టర్ కింద ఉన్నప్పుడు స్టోరీ ఏంటి ఫైనల్ గా? అంటే ప్రభాస్ సేమ్ ఆల్మోస్ట్ అంతా ఉంటుంది. చార్మితో లవ్ ట్రాక్ ఉంటుంది, ఆ సరదాగా సీన్లు అండ్ లాస్ట్ లో ఆ డాన్స్ కూడా ఉంటుంది. బేసిక్ గా అదంతా ఉంటుంది, కానీ త్రిష చనిపోతుంది కాబట్టి చార్మితో కంటిన్యూ అయ్యాడు అన్నది ఆ సినిమా అలా వెళ్తుంది. కానీ దానికి ముందు అలా కాదు, జస్ట్ ఈ అమ్మాయి ఈక్వల్ చేసింది, త్రిష అని నిలబెట్టింది. అంటే అమ్మాయి చేయాల్సిన డ్యూటీ అమ్మాయి చెల్లి చేసింది అనేదే ఉంది. సో ఇట్ వాజ్ అ లెంగ్తీ రోల్ ఆల్మోస్ట్. మొత్తం చార్మిదే, ఓన్లీ ఆ ప్రభాస్ తో ఉండే సీన్స్ ఉండవు అంతే. సో కానీ మారిపోయింది, దే థాట్ అయ్యో త్రిష చనిపోతే దెన్ వాట్ హౌ మన తెలుగు కొన్ని ఉంటాయి కదా మూవీ లైన్స్, ఎలా హీరో ఖాళీగా ఎలా ఉంటాడు. నాకు ఆ టైం లేదు యాక్చువల్ గా, అసలు అంటే ఐ వాస్ సో ఎక్సైటెడ్. తర్వాత ఇలా ఇలా మొత్తం స్టోరీ మార్చేస్తే నేనేం చేయగలను, నేను కూర్చొని ఏడవలేను. ఏమనిపించింది అంటే ఇప్పుడు మనకి అనుకుంటాం, ఊహించుకుంటాం కదా. ఇప్పుడు మీరు టెస్ట్ చేశారు, ఎంఎస్ రాజు గారు డైరెక్ట్ మాట్లాడారు, అన్ని జరిగాయి. నాకు డాన్స్ వీడియోస్ తీసుకున్నారు ప్రభుదేవ గారు, నువ్వేం డాన్స్ చేస్తున్నావు ఇది అని మాట్లాడారు, ఇవన్నీ జరిగాయి. బట్ ఇలా అయ్యేసరికి ఐ వాజ్ లైక్ ఆ చిన్నప్పుడు తాలూకు బాధ ఉంటుంది, అబ్బా ఓ ఇప్పుడు స్కూల్కి యాక్చువల్గా 1 మంత్ వెళ్ళొద్దు అనుకున్నాను ఇలాంటిది అనమాట. అరే ఇప్పుడు ఇంతేనా అన్నట్టు అలా ఫీల్ అయ్యాను. బట్ నాకు తర్వాత సెట్కి వచ్చాక మళ్ళీ ప్రభుదేవ గారు కరెక్ట్గా కూర్చొని, ఆయన కూర్చొని చెప్పారు ఇలా స్టోరీ మార్చాం, దట్స్ వై ఇలా చేస్తున్నాం అని మళ్ళీ కూర్చొని మాట్లాడారు. అప్పుడు నాకు క్లారిటీ వచ్చింది, ఓకే ఓకే. తీరని డ్రీమ్స్ ఏమున్నాయి? అసలు డ్రీమ్సే అనుకోలేదు. డ్రీమ్సే లేవా మీకు? Then you are the lucky person in the world. అంటే ఏది వస్తే చేసుకుంటూ వెళ్ళాం బేసిక్గా. ఎప్పటి నుంచో ఈ డైరెక్షన్ అన్నది ఉంది మనసులో, సో మేబీ అడుగులు పడుతుంది, దాని వైపు వెళ్తున్నాము. సో అది చూడాలి. మరి మీ మీ డ్రీమ్స్? అంటే ఒక 10,000 మంది ఆడియన్స్ ఉన్న స్టేజ్ మీద ఒక మంచి లైవ్ పర్ఫార్మెన్స్ చేయడం. ఓకే, అందరూ చప్పట్లు కొడుతుంటే వినాలనుంది. మంచి ఎక్స్పెరిమెంటల్ మూవీ ఒకటి చేయాలనుంది, మంచి హిట్ కొట్టే సినిమా. ఓకే చెప్పు. పార్కూర్ 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 పెద్ద పెద్ద జంప్స్ చేయాలనుంది. గోల్కొండలో ఒక జంప్ ఉంది, ఇప్పటికీ ఒక జంప్ చేయలేదు, ఆ జంప్ ఉంటుంది. ఆ జంప్ గోల్కొండలోనా? అవన్నీ చాలా దూకేశాడు అండి పాపం. టెన్ ఫ్లోర్స్ బిల్డింగ్ దిగేశాడు వితౌట్ ఎనీ ప్రొటెక్షన్. ఎలా ప్రాక్టీస్ ఉన్నా ఇప్పుడు ఎవ్రీ టైమ్ ప్రతిదీ నిమిషం దెబ్బలు అవుతూ ఉంటాయి. అంటే ఈ కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఏంటంటేనండి, ఇప్పుడు కొంతమంది ఉంటారు ఆ నెల, నేను ఇది కూడా పూరి చేయగల పాడ్కాస్ట్లో విన్నాను చెప్తున్నా. అది ఏంటంటే ఒక అతను ఉన్నాడంట, అతను 6 నెలలు అదే లైక్ హిల్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఒక అతను ఫారినర్ చపాతి తినడానికి ఇబ్బంది పడుతున్నాడంట. ఎందుకు నేను అడిగితే ఇట్లా చెయ్యి ఇట్లా అన్ని చర్మ అంతా ఒలిచిపోతే ఏమైందంటే ఇట్లా మౌంటైన్ ఎక్కువచ్చాను ఇప్పుడే చూసాను. మీరు ఏం చేస్తుంటారంటే నేను ఇలా లండన్లో నిన్నాను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అన్నాడు. మరి ఇక్కడికి ఎందుకు వచ్చారంటే నేను 6 నెలలు వర్క్ చేస్తాను, 6 నెలలు ఈ మౌంటైన్ ఎక్కడ ఉంది దిగడం, మౌంటైన్ ఎక్కడ ఇదే ఎందుకు ఎక్కాలనుకుంటున్నాను, నాకు ఇదే నచ్చింది ఇదే ఎక్కడం అనుకుంటున్నాను వితౌట్ ఎనీ ప్రొటెక్షన్. ఇలాగే ఎక్కడ పై వర్క్ వెళ్ళి అక్కడ ఒక 10 మినిట్స్ స్పెండ్ చేసి మళ్ళీ కిందకు వచ్చి చపాతి తిన్నట్లు వేస్తుండడంట. అదేంటంటే అదొక కైండ్ ఆఫ్, అది అతని కోసం చేసుకున్న అదొక కైండ్ ఆఫ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. అసలు తన సాటిస్ఫాక్షన్ ఎగ్జైట్మెంట్ చూడాలి ఏదన్నా ఒక రోజు ఒకటి చేసి వచ్చాడంటే ఆ మూవ్.
అయ్యిందంట ఒక మూవ్ చేసి వచ్చారంటే హీ విల్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్. మనం కొన్ని పనులు చేస్తుంటామండి, దానివల్ల మనకి ఇన్కమ్ ఉంటేనే కొన్ని పనులు చేస్తాం. ఇలాంటి పనులు ఏంటంటే ఇది మానసిక వికాసం లేకపోతే పిచ్చో లేకపోతే, కానీ అది చేసిన తర్వాత ఐ బికమ్ కంప్లీట్లీ ఒక న్యూ వర్షన్ నాలో తయారవుతుంది. ఓకే, అంటే ఆ భయం డిలీట్ అయిపోద్ది నెక్స్ట్ దానికి. ఇప్పుడు మనం ఒక పెద్ద యాక్సిడెంట్ నుంచి జస్ట్ ఒక సడన్ గా ఇలా ముందుకెళ్ళంగానే వెనకాల పెద్ద పిల్లర్ పడిపోవడం ఇలాంటి జరగంగానే మనలో ఒకసారిగా ఒక ఇది వస్తుంది. ఆ తర్వాత నుంచి మనం చాలా కొత్తగా అనిపిస్తుంది మనకి. ఇంత లేదంటే సడన్ గా మనం బైక్ మీద వెళ్తున్నప్పుడు ఒక లారీ ఇలా వచ్చి రాగానే మన టర్న్ కొట్టి ఇలా వెళ్ళంగానే అమ్మా ఏం తీసాను నేను బైక్, ఇప్పుడు ఇట్లా ఎలా స్కిప్ అయ్యాను నేను, అది భలే చేశానే అని అనిపిస్తుంటుంది. ఇవన్నీ అంటే యాక్సిడెంటల్ గా జరిగేవి మనం చాలా ఎంజాయ్ చేస్తుంటాయి. అంటే కంప్లీట్లీ లైఫ్ రిస్క్ లో నుంచి బయటకు వచ్చినప్పుడు మనం ఒక కొత్త వర్షన్ క్రియేట్ అవుతాం. ఇదేనంటే కంప్లీట్లీ ప్లాన్డ్ అండ్ ప్రాక్టీస్ చేస్తూ ఇలాంటి భయాలు కొంచెం ఓవర్కమ్ చేస్తూ ఉన్నప్పుడు మనలో మనం కొత్తగా ఉంటాం అన్నమాట. ఎప్పటికప్పుడు కొత్తగా. మీరు ఏదో చాలా చెప్పారు కదా, నాకు ఏం అర్థం కాలేదు. ఫైనల్లీ లివ్ ఇన్ ద మూమెంట్. అదే కానీ అదే అన్నా మరి ఈయనలో ఇంత దీన్ని మీరు ఎలా అర్థం చేసుకున్నారు అందుకని. ఇప్పుడు ఫస్ట్ ఎలా ఎందుకు చేస్తున్నావు రవి అనే స్టేజ్ నుంచి నువ్వు ఎందుకు ఆ రోజు ఆ మూవ్ చేయలేదు అనే స్టేజ్ కి వచ్చాను. వచ్చేసారు మీరు, నువ్వు చేసేయగలవు 12 feet కదా, జంప్ చేసేస్తావు ఇలా అంటున్నాను. నాలో చేంజ్ చాలా వచ్చింది, తను చేసుకుంటూ వెళ్ళాడు కానీ నా ధైర్యం లెవెల్స్ పోయాయి. సో అత్తయ్య మామయ్య పర్లేదు, తను ఇది సినిమాకి వదిలేసుకున్నాడు. కొన్ని చాలా పెద్ద పెద్ద ఉంటాయి, ఇది సినిమాకి పెట్టుకుంటాను సినిమాలో చేస్తాను, అది కొంచెం ప్రికాషన్స్ వాటితో చేయాలి అది ఇది అని. సినిమాలు కూడా చేయాలి కాబట్టి చేయట్లేదు. చిన్న చిన్న ఇంజురీస్ ఓకే, మరీ పెద్ద ఇంజురీస్ అయితే కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది కదా, ఆ రెస్ట్ టైం ఉంది మనకి. సో ఎవరు ఈ రోజు ఇంటికి వచ్చే కదా, రేపు ఒకసారి వచ్చి కలుస్తారా అన్నప్పుడు ఏదో లేదు, రేపు కొంచెం రెస్ట్ లో ఉన్నాను రాలేదు అని చెప్పలేను. ఇంటికి వస్తే ఏం దెబ్బలు ఈరోజు, దట్స్ ద ఫస్ట్ క్వశ్చన్. ఓకే, ఒకవేళ దెబ్బలు ఉంటే ఓకే, లేదంటే మీ మీ చేతిలో ఇంకా వెరీ నాకు మోటివేషన్ అంటే తన దగ్గర నుంచి వస్తుంది. ఇంట్లో ఎప్పుడన్నా నేను లేజీగా వన్ డే ఏం వర్క్ చేయకుండా ఉన్నానంటే తను ఏది చేయకుండా ఉండడు ఆ రోజు, అయితే డాన్సో లేకపోతే జిమ్కి వెళ్ళిపోతాడో లేకపోతే పార్కోర్లో ఒక్క జంప్ చేసి వస్తానని ఆ మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుంది అనిపిస్తుంది. సో ఐ గెట్ ఇన్స్పిరేషన్ అ లాట్. హీ వాంట్ టు డూ సంథింగ్ ఆ ఒకరోజు ఏదో ఒకరోజు ఏది చేయకపోతే చిచ్చే నేను ఏం చేయలేదు చిచ్చే అనుకుంటూనే ఉంటాడు. సో అది చూస్తే నాకే సిగ్గేస్తుంటాడు, మనం ఏం చేయకుండా హ్యాపీగా ఉంటాం ఎన్నిసార్లు చిచ్చి అనుకుంటా. కోవిడ్ టైంలో అయితే అసలు ఎంత ఇంట్లోనే ఇంకా సోఫా నుంచి ఇంకో సోఫాకి ఇలా చేస్తాడు, ఇంకా నేను స్టెప్స్ స్టెప్స్ దగ్గర ఇవన్నీ చేస్తాను. ఓకే సరే, మెట్లు దిగి ఫిజికల్ యాక్టివిటీ ఖచ్చితంగా ఉండాలి. ఓకే, మీరంటే మరి డైట్ ఏం తీసుకుంటారు మీరు అంత యాక్టివ్గా? హోమ్ ఫుడ్ అంత నార్మల్ ఫుడ్ ప్రార్థిస్తే అంతేనా, చికెన్ మటన్ మనిషి ఉంటే మనిషి మనిషి అంటే మేనేజర్ అదే అంటే ఆ చికెన్ మటన్ లాంటివి తింటారా మీరు మీరు తింటారా? I'm very foodie. Okay. He's not at all plate lo em pedta tintaru. Hello andi, andarki namaskaram, andarki vinayak chavithi shubhakankshalu, wishing you all a happy and healthy life ahead. Thank you. Andarki namaskaram andi, nenu mee getup Srinu. Munduga RTV vikshulandarki vinayak chavithi shubhakankshalu. RTV telugu prekshakulandarki vinayak chavithi shubhakankshalu. వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఎంటర్టైన్మెంట్ సబ్స్క్రైబ్ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ ఆర్టీవీ తెలుగు మన ఆర్టీవీ ఛానల్ ఆన్ యూట్యూబ్.